సో తెలంగాణ ప్రజల మీద రాజకీయ పార్టీలు మొత్తం మందు జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ఇటు ఈడీ దాడులు కానీ అటు సిబిఐ దాడులు కానీ లేకపోతే ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు కానీ కొనుగోళ్లు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కానీ ఇదంతా ఒక డ్రామా ఇది కంప్లీట్గా ఆయా పార్టీలు వాళ్ళ దాహం తీర్చుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఇది నిజంగా ఈ మొత్తం ఎపిసోడ్లో కవితను అరెస్టు చేస్తే తెలంగాణ జనానికి ఏమొస్తుంది బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ జనానికి ఏమొస్తుంది ఐటీ దాడులతోటి తెలంగాణ జనానికి ఏమొస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి వీటి ద్వారా ప్రజలకు ఏమి రావకపోగా ప్రజలకు రావాల్సినవి అన్ని కనుమరుగైపోయే పరిస్థితి ఉంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు కలిసి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మూడు పార్టీలు కలిసి ప్రజల ప్రజలను మత్తులో ఉంచడానికి ప్రజలకు ఒక ఆలోచన రేకెత్తించకుండా ఉండడానికి ఆడుతున్నటువంటి డ్రామాలో మీడియా పాత్ర కూడా విశేషంగా ఉంది కవిత అరెస్ట్ అయితే ఎవరి కడుపులకు అన్న అన్నం వస్తుందా ఎవనికి రాదు అన్నం వస్తుంది ఉపాధి దొరికితే వస్తుంది ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలకు కల్పిస్తా అన్న ఉపాధి ఏమైపోయింది ఈ ప్రభుత్వాలు ఈ నిరుపేదలకు గూడు కట్టిస్తా అన్న ఇండ్లు ఏమైపోయినాయి ఈ ప్రభుత్వాలు భూమి లేని పేదలకు భూమి పంచుతా అన్నది ఆ ఈ ప్రభుత్వాలు అద్భుతమైన విద్య ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి గొప్ప విద్యను అందిస్తా అని మన పిల్లలకు మన ప్రజలకు ప్రామిస్ చేసిడు అదటి పోయింది వైద్యం ఏమైపోయింది ఈ అన్ని అంశాలు ఓవైపు ఉంటే ఇంకోవైపు ఈ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామా మేము ఇలా రాజకీయ నాయకుల వైపు డ్రామా వైపు పోదలుచుకోలేదు మేము ప్రజల కష్టాల వైపే పోవాలనుకుంటున్నాము అందుకోసం ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటిదంతా ఎస్ వంద శాతం మీడియా ఏదో సినిమాల ఏదో సినిమాలో ఉంటుంది జనగణం సినిమాలో పొలిటికల్ డ్రామా ఏది ప్రజల్లో సానుభూతి తెప్పించుకొని మళ్ళీ ఎన్నికల్లో పోయి కొట్లాడి మళ్ళీ గీలే కదా ఇల్లు పోతే వాళ్ళు వాళ్ళు పోతే ఇల్లు మరి ప్రజలు ఎప్పుడు పవర్లోకి రావాలి ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు పవర్లోకి రావాలి అందుకోసమే ఈ డ్రామా అంతా ఏంది అని ప్రజలకు నేను వివరించాలనుకుంటున్నా ఈ పొలిటికల్ డ్రామా పులులు పులులు ఎప్పుడు కరుచుకొని తిను తినవు ఒక పులి ఇంకో పులిని చంపి తినాయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఏం తినది బీజేపీని టీఆర్ఎస్ ఏం తినది ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించి చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు ఉన్నారు లేదా కల్వకుట్ల కుటుంబంతో అనుసంధంగా ఉన్నారు వాళ్ళ అనుసరులు కావచ్చు వాళ్ళ బినామీలు కావచ్చు చాలా మందిని ఇట్లా విచారిస్తున్నారు ఉన్నారు కదా ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ అంశం ఏమైనా పడే అవకాశం ఉంటది ఏ మాత్రం అన్న వెయ్యి శాతం ఇది ముంగడపడదు ఇది ముంగడ పడేది కాదు నేను చెప్తున్నా కదా వాళ్ళు వీళ్ళను గర్వరు వీళ్ళు వాళ్ళను గర్వరు కరిసినట్టు నటిస్తూ ఉంటారు అన్నట్టు కరిసినట్టు నటిస్తూ ఉంటారు దానికి మనం ఆనంద భాజ్పాల్ గారుస్తూ ఉంటాం అబ్బాయి ఎంత మంచి వర్క్ చేస్తారని కానీ ఇదంతా రాము నేను చెప్తున్నా కదా మీరు ఇవాళ మీ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా కదా ఇందులో ఏది ముంగటిపోదు అన్ని కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతాయి కాంప్రమైజ్ జరుగుతాయి ఆఖరికి జరిగేది ఏంది నిజంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అధికారం కావాలనుకున్నప్పుడు ను భయపెట్టాలి ను భయపెడితే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు నీకేం కావాలి సార్ మా కుటుంబాన్ని ఇచ్చిపెట్టు నీకేం కావాలి నాకు పవర్ కావాలి తీసుకో కాంప్రమైజ్ ఏ జరుగుతాయి అంటే కేసీఆర్ కాందానంతా జైల్లో ఉండి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజా సమస్యల పైన కొట్లాడి పవర్లోకి వచ్చి ప్రజా సమస్యలు తీర్చాలనేటువంటి కాసి భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు ఏ పార్టీ దగ్గర లేదు ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది కల్వకుంట్ల కవిత నిజంగానే లిక్కర్ స్కామ్ లో ఎరుకున్నా వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు కదా దాంట్లో నిజం వాస్తవమే ఉందవకుంట్ల కవిత ఆ తర్వాత హ్యాపీ రావు వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో ఉన్నమాట వాస్తవమే కానీ ఎవడు శుద్ధ పూస ఎవడు శుద్ధ పూస శుద్ధ పూస ఎవడు లేడు కదా కాబట్టి ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి ఇటువంటి అన్ని జరుగుతూనే ఉంటాయి మనము ఏది మన గుడికి డప్పులు కొట్టంగానే శిగం వచ్చినట్టుగా ఎన్నికల గంట మోగే టైంకు ఇక శిగం వస్తూ ఉంటుంది అన్నట్టు ఈ శిగాను చూసి భక్తులంతా ఏం చేస్తారు అమ్మ సలగుండు తల్లి శాంతించు తల్లి నీకే చేస్తాం అమ్మ నువ్వు ఏం తింటావు ఈసారి సిగమూగినా కనుక నాకు మేకను కోయాలి కోని కోయాలని చెప్తుంటదిగా మళ్ళా నాకు ఈసారి ఒట్లేయాలి అని సిగముగుతుంటే అట్లే చేస్తామమ్మా అని మన పాత్ర గంతే ఈ శిగాలు బంద్ చేయాలి ఫస్ట్ ఈ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా సిగాల్ మీన్స్ అది అంటలే నేను ఈ రాజకీయ పొలిటికల్ సిగాలు ఏవైతే ఉన్నాయో ఇవి బంద్ కావాలి ఇదంత పెద్ద డ్రామా జనాన్ని ముంచడానికి రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా ఎవడైతే ఏముంది జనాన్ని దోచుకోవడానికి భారతీయ జనతా పార్టీ అధికారం కావాలంటుంది అధికారం ఉన్న చోట్ల ఏం అద్భుతాలు జరిగినాయి చెప్పాలి కదా ఇప్పుడు ఈడు ఈ ఒక్కటే ఖాళీగా ఉండి మొత్తం దేశం అంతా చేయలేకపోతున్నాం కదా ఉన్న కాడ ఏం చేసినాం అనేది చెప్పాలి ఏ ప్రజలకు ఏం అందుతున్నాయి అనేది చెప్పాలి ఈ కేసీఆర్ వంద శాతం వేలాది లక్షలాది కోట్లు మాట వాస్తవం దర్యాప్తు సంస్థలు దానంతట దానంతటది ఎప్పుడు దోసుకున్న మొదటి రోజే పట్టుకోవాలా ఓట్ల ఆకలి తీర్చుకోవడానికి ఆడుతున్న డ్రామా లెక్క కనిపిస్తుంది నిజంగా మీకు తెలియదా రాము కేసీఆర్ కుంభకోణాలు ఎప్పటి నుంచి చేస్తా ఉన్నాడు వాళ్ళ కొడుకులు కూతుర్లు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు సరిగ్గా ఈ ఎలక్షన్ సీజన్లోనే ఎందుకు తెరపైకి వస్తా ఉన్నాయంటే శిగమూగాలే ప్రజలు మనకు మొక్కాలే ఇదే డ్రామా ఈ డ్రామాకు మించి ఇంకొక డ్రామా లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈడీలతోని ఐటీలతోని సిట్లతోని ప్రజాస్వామ్యం పరిడవిల్లిపోయి ప్రజలంతా వెలసి ఏదంతా ఉత్తమాట ఒక కాళేశ్వర విషయం ఒక్క తెరపై తీసుకొస్తే అనుకుంటా అంతే అంతే కదా అది అది చేయాలనుకుంటే అది చేయొచ్చు నిజంగా నిజాయితీగా నీతిబద్ధంగా ఈ వ్యవస్థలన్నీ పనిచేయాలనుకున్నప్పుడు వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలని కనుక వాటి పని అవన్నీ చేసుకొనిస్తే ఈ త్వగ జాడియారు కదా రాజకీయ నాయకులు ఇవాళ కొద్ది సుప్రీం కోర్టు చెప్పింది కదా సీసీ నియామకం తేడా కొడుతుందని చెప్పి అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం తన సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇలా సంస్థల ద్వారా ఇవి ఏది ఆ గోడవతలాలు గోడవతలి ఇల్లుండి మరుగుకుంటారు అంతే ఆ అరుపులని మనం ఆటాకులు వస్తే వస్తా ఉంటాం అంతే ఈ పాలిటిక్స్ అనేటివి పక్కకు పెట్టాలి రాము ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ఈ హై డ్రామా ఏదైతే ఉందో ఇది పెద్ద మోసం ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదం ఈ డ్రామా అంతా కేసీఆర్ కు తెలుసు మోడీకి తెలుసు అందరికీ తెలుసు ఇది డ్రామా అని కేవలం ప్రజలకు తెలుస్తలేదు ఈ ప్రజలకు తెలియజేయాలి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సేమ్ టైం మీడియా సంస్థలు కూడా ఇవాళ మీడియా సంస్థలు అయితే నిస్సిగ్గుగా మొత్తం బరి వాతలు బజార్లో నిలబడి పార్టీల కొమ్ము కాస్త ఉంది Mm -hmm. मिडिया संस्था